ప్రజా పోరాటాలకు ప్రజా సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర మాజీ అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జలదీక్ష కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. పొట్టేపాలెం కలజుపై చిన్న వంతెన నిర్మాణం కూడా చేపట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో వైసీపీ పాలన ఉందన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ఆ గాలిలో వైసీపీ కొట్టుకుపోతుందన్నారు. టీడీపీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేస్తామన్నారు. త్వరలో చాలా మంది ప్రజాప్రతినిధులు టీడీపీలోకి రానున్నట్లు ఆయన జోస్యం చెప్పారు. ఆయన వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఆయన నిరాహార దీక్షలాగా ప్రారంభించినందుకు తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా ఆయనకి మద్దతు తెలుపుతున్నాం. ఎప్పుడూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ గిరిధర్ రెడ్డి కానీ వాళ్ళు గతంలో 2019 జూలై 25న మన రాకపోకలకు అవాంతరం కలిగే పొట్టేపాలెం కలుజు పొట్టేపాలెం నుంచి అటు నరసింహకొండ పోవాలన్నా జొన్నవాడ పోవాలన్నా ములుగుడి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కానీ అదే రహదారి. ఆ రహదారిలో ప్రజలు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు వాటర్ ఫ్లోయింగ్ చాలామంది కూడా జారిపడి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు. అలాంటి దానికి ఆయన జూలై నెల 25వ తారీఖు గవర్నమెంట్ ఆయన అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ స్పందించి వెంటనే దాన్ని పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారంట. ఆ హామీ నెరవేర్చలేకపోయినా పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నందుకు ఒక చిన్న ఫ్లైఓవర్ లాంటిది ఒక కలుజికి వారాది అది చేయలేకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు. అలాంటి పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అనే ప్రజలంతా కూడా ఈరోజు అన్ని రకాలుగా ఎదురు చూస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు మాకు కావాలని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చేరతామా చంద్రబాబు నాయుడుకు దగ్గర అవుతామా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మన రూరల్లో శ్రీధర్ రెడ్డి అలా గిరిధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ చూస్తే రామనారాయణ రెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు. అందరూ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావడం ఖాయమని మా అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీధర్ రెడ్డి వచ్చిన దానివల్ల అట సిటీ రూరల్ కూడా మంచి పొజిషన్ వచ్చి రేపు రాబోయే ఎలక్షన్లో ఈ రెండే కాదు. గిరిధర్ రెడ్డి ఒక మాట ఇచ్చారు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి, మేము పార్టీలో చేరుతున్నాం 10 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేయించేదానికి మేము పట్టుదలతో కృషి చేస్తామని చాలా గర్వకరమైన మాట అది. అందువల్ల అందరూ కలిసి కట్టుగా ఆ 10 నియోజకవర్గాలు గెలిచేదానికి అందరూ కలిసి పోరాటం చేసి ముందుండి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు జలదీక్షకి సింగిల్ గా ఆయన సింగిల్ గా కూర్చుంటాడని అంటేనే ఇంత భయపడి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఇంత మందికి భయం పుట్టిందే. మరి శ్రీధర్ అన్నతోటి ఇంకా మిగతా కార్యకర్తలందరూ కానీ ఎన్నంటున్నారు అందరూ కానీ కూర్చుంటే మీ గుండె లాగి చచ్చిపోతాయి అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నా. ఇది ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన విషయం. నేను పార్టీలకు అతీతంగా శ్రీధర్ రెడ్డి అన్నకి మద్దతుగా ఇక్కడికి రావటం జరిగింది. రూరల్లో అయితే ఏమి టౌన్లో అయితే ఏమి ముఖ్యంగా ఇక్కడుండే ప్రజానికానికి అందరికీ పార్టీలకు అతీతంగా ఆయన ప్రజల కోసం ఈ జలదీక్ష పూని ఆయన కూర్చుంటారంటేనే మీకు ఎంత ఓనుకు ఎందుకు అంటున్నా. అధికారం మీ పట్టుంది, ఆయన సింగిల్ గా ఉన్నారు, అధికారంలో లేరు, ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారా నేను అడుగుతున్నా. మీరు ఇబ్బంది పెట్టే కొద్ది ఆయన ఇంతకింత ఇంకా ఎంతో అయ్యి మీకు గుండెల్లో నిద్రపోతాడని చెప్తూ ఖచ్చితంగా శ్రీధర్ అన్న చేసే ప్రతి ఒక్క సమస్యకు మా వంతు మేము కూడా సహకరిస్తామని తెలియపరుస్తున్నాను. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం.
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు।